కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 5 రూపాయలు డీజిల్ పై 10 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో అస్సాం త్రిపుర కర్ణాటక మణిపూర్ గుజరాత్ గోవా హర్యానా ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కూడా స్వచ్ఛందంగా వాట్ ట్యాక్స్ తగ్గించాయని ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం సీఎం జగన్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు రాజమహేంద్రవరం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ డీజిల్ పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వాట్ ట్యాక్స్ తగ్గించకపోవడంపై తూర్పు గోదావరి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాట్ ట్యాక్స్ తగ్గించాలని లేని పక్షంలో ఉద్యమం ఉద్రృతి చేస్తామని హెచ్చరించారు బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే అంశానికి కట్టుబడి ఉందని కేంద్రానికి సంబంధించిన కార్యాలయాలు కూడా రాజధాని అమరావతిలోనే నిర్మించనున్నారని ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు పెట్రోల్ డీజిల్ పై ట్యాక్స్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ధరను వెంటనే పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే పెట్రోల్ డీజిల్ అభివృద్ధి చేయాలని డీజిల్ పెట్రోల్ పై 4 రూపాయలు సెస్సన్ విధించారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేయని పరిస్థితుల్లో ఆ సెస్సన్ వెంటనే ఇప్పుడు ఉపసంహరించుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఇప్పటివరకు ఈ సెస్ ఎంత వసూలైందనే విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒక వైట్ పేపర్ను పబ్లిష్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ వెంటనే ధరలు తగ్గించే ఏర్పాటు సెస్ తగ్గించే ఏర్పాటు చేయాలని అమరావతి మీద రైతులు ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు నైతిక మద్దతు ఉంటది అమరావతిలో అభివృద్ధిని ఈ ప్రభుత్వం నిలుపుదల చేసినప్పటికీ కూడా అమరావతి నుంచి కృష్ణా నది మీద ఇబ్రహీంపట్నం దాకా వంతెన్ని మేము నిర్మాణం చేస్తున్నాం అమరావతి దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం దాకా కృష్ణా నది మీద మేము వంతెన్ని నిర్మాణం చేస్తున్నాం మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను అక్కడ కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం డిజైన్ యూనివర్సిటీని అమరావతిలోనే కడుతున్నాం అలానే ఆ రోడ్డుల నిర్మాణాన్ని అనంతపురం నుంచి విజయవాడ దాకా అమరావతి దాకా 10,000 కోట్లతో మేము నిర్మాణం చేయబోతున్నాం మేము ఎయిమ్స్ హాస్పిటల్ అమరావతిలోనే నిర్మాణం చేశాం అగ్రికల్చర్ యూనివర్సిటీని 1000 కోట్లలో అమరావతి దగ్గరగానే నిర్మాణం చేశాం ఇవేళ దుర్గ ఫ్లైఓవర్ని జాతికి అప్పగించాం మరొక 2 ఫ్లైఓవర్లని సైమల్టేనియస్ ఫ్లైఓవర్లు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఫ్లైఓవర్లు సైమల్టేనియస్గా లేని పరిస్థితుల్లో 2 ఫ్లైఓవర్లని విజయవాడలో కేంద్ర మంత్రి త్వరలో ఓపెనింగ్ చేయబోతున్నారు 6 నెలల ముందే దాన్ని మేము నిర్మాణం చేశాం అమరావతి మీద మోడీ గారికి ప్రేమ ఉంది అమరావతి మీద మోడీ గారికి ప్రేమ ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతిలో క్యాపిటల్ కడతానని కట్టకపోవడాన్ని ద్రోహంగా బీజేపీ భావిస్తుంది